ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ ఆదేశించి మన మనందరికీ మన కార్యకర్తలందరికీ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మన ఉస్మాన్ అలాజీ గారిని ఒక మన మన పార్టీ తరఫు నుంచి గ్యారెంటీగా నిలవడం జరిగింది. మేము దాన్ని అందరం కలిసికట్టుగా అందరం సమ్మతిస్తూ ఈ ఎలక్షన్లో ప్రయాణించాలు ఛాయశక్తుల ప్రయత్నం చేసి మనం గెలిపించుకునే విధంగా మనం పోరాడాలని, అలాగే ప్రతి ఒక్క కార్యకర్తను మన దగ్గర ఉన్న వాళ్ళను ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళను ఉన్నాము ఇప్పుడున్న ఇప్పుడు మంచి పరిస్థితులు ఉన్నాయి. రేపు పొద్దున పార్టీ టికెట్ రాకుండా అని రేపు పొద్దున వేరే రకమైన పోస్టులు చాలా ఉంటాయి. అన్ని రకాలుగా మనం అకామిడేట్ చేసే పద్ధతి మా పరిస్థితి మనకు ఉన్నది. పార్టీ కూడా మన నియోజకవర్గానికి గౌరవిస్తుంది, మన అభిప్రాయాలను గౌరవిస్తుంది. మనం ప్రపోజ్ చేసిన మనుషులకు రేపు పొద్దున పదవులు ఇచ్చే పరిస్థితి ఉంది. ఉన్నంతవరకు ఉస్మాన్ అలాజీ గారు కూడా మంచి పరిచయాలున్నాయి పార్టీలపై హైకమాండ్లో, మిగతా సీనియర్ లీడర్లందరికీ మంచి పరిచయాలున్నాయి. ఎవరి తెలిసిన లీడర్ వాళ్ళు ఒక్కరే పొద్దున పోస్ట్ తీసుకోగలుగుతాం. మనము ఒకటి టికెటే కులమానం కాదు, మనం రాజకీయంగా పనిచేసామా పనిచేయలేమని చెప్పి టికెట్ కాకుండా ఇంకా వేరే కూడా చాలా ఉంటాయి. మన పార్టీ మనకు పదవులు ఇచ్చింది, మనం దాన్ని కాపాడుకుంటూ దానికి న్యాయం చేయాలంటే రేపు పొద్దున ఈ ఎలక్షన్లో అందరం కలిసి కలిసికట్టుగా పోరాడి ఉస్మాన్ అలాజీ గారిని గెలిపించాలని మా మనం